श्री सत्यसाई जिला कदरी सीआई तम्मिशेट्टी मधु राजकीय नायकुडिला फील अवुतुन्नाडनि ग्रंथालय संस्था माजी चेयरमैन जिरायती गौस मोदीन अन्नारु। కదిరిలో సీఐ చేసిన దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆయన ఆదివారం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు। ఈ సందర్భంగా గౌస్ మౌద్దీన్ మాట్లాడుతూ కదిరి అర్బన్ సీఐ మధు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ప్రతిపక్ష టీడీపీ నాయకులు కార్యకర్తలపై జులుం ప్రదర్శించడం పోలీస్ వ్యవస్థకే అవమానమన్నారు। ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు సీఐని భుజాల మీదకు ఎత్తుకోవడం ఆయన మీసాలు మెలేస్తూ సవాల్ విసరడం చిల్లర వ్యవహారంగా అభివర్ణించారు। మధు లాంటి పోలీసుల వల్ల రాష్ట్రంలో ఐపీసీ చట్టానికి బదులు వైసీపీ చట్టం అమలవుతోందని ఆరోపించారు। అందరికీ నమస్కారం। నిన్నటి రోజున కదిరి నియోజకవర్గంలో పోలీస్ సీఐ గారైన మధు గారు మహిళలను చూడకోకుండా లాఠీ చార్జ్ చేయడం అలాగే తెలుగుత హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షుడు బాబ్జాన్ పైన లాఠీ చార్జ్ చేయడం అలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం ఇది చాలా ఖండిస్తున్నాము। ఎందుకంటే ఒక అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటే చిరు వ్యాపారం చేసుకున్న వ్యక్తులకు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే అక్కడికి పోయిన తెలుగుదేశం నాయకులు అలాగే కౌన్సిలర్లపైన కూడా వాళ్ళు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయి। ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వంలో ఒక చాలామంది అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారు మంచి అధికారులు కానీ ఇలాంటి అధికారుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది। కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే గతంలో కూడా ఈయన సీఐ గారు చాలా దురుసుగా ప్రవర్తించి ఇష్టానుసారం ప్రవర్తించడం జరిగింది। ఒక ముస్లిం మహిళ ఆయన కూడా పర్వీన్ బాను పైన లాఠీ ఒక సీఐగా లాఠీ చార్జ్ చేయడం ఎంతమైన దారుణం అలాగే అక్కడ ఉన్న చాలామంది ముస్లిం పెద్దలు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది। వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పని వ్యాపారాలు చేస్తున్నారు అది గమనించి కూడా నాతో మాట్లాడాలంటే మీ స్టేట ఇది చూసుకొని మాట్లాడండి ఇలాంటి ఎంత నీచమైన పదాలు అక్కడ సీఐ గారు వాడారంటే మొత్తం ఈరోజు నిన్న జరిగిన ఇష్యూ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కొద్దిమంది చేస్తున్న అధికారులు చేస్తున్న వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి చెత్త పేరు వస్తుంది। కాబట్టి ముఖ్యంగా మేము చెప్తున్నాము ఈ డీజీపీ గారు మీరు గ్రహించండి పోలీసుల మీద వస్తున్న ఈ విధమైన చర్యలు కొద్దిమంది అధికారులు పోలీస్ అధికారులు చేస్తున్న దీనివల్ల పోలీసు మొత్తం సంస్థకే చెడ్డ పేరు వస్తుంది। కాబట్టి ఇలాంటి వారి మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అలాగే అక్కడ ఉన్న పుట్టపర్తి ఎస్పీ గారికి కూడా మేము విన్నవిస్తున్నాము ఇతని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా మేము పోలీస్ అధికారులకు విన్నవిసుకుంటున్నాం సార్ మీరు అక్కడున్న ప్రజాప్రతినిధుల వల్ల ఒత్తిడి వల్ల మీరు ప్రవర్తిస్తున్నారు మీరు ప్రవర్తిస్తుండడం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది। మీకు మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని లేదంటే విఆర్లో పెడతారు కానీ మీ జీవితాంతము మీరు చేస్తున్న ప్రవర్తన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న చోట కూడా చాలామంది పోలీసు అధికారులు పాదయాత్రకు కూడా అడ్డం చెప్తున్నారు। ఇదన్నీ గ్రహించి ముఖ్యంగా ఇంత జరుగుతున్న జిల్లాలో ఉండే పోలీస్ సంఘం అయితేనేమి రాష్ట్రవ్యాప్తంగా ఉండే పోలీస్ సంఘం కూడా మీరు ఆలోచించాలి। పోలీసుల మీద ఏ చిన్న ఇది వచ్చినా మీరు రెస్పాండ్ అవుతారు కానీ కొద్దిమంది పోలీసుల వల్ల పోలీస్ సంఘానికి కూడా మచ్చ వస్తుంది కాబట్టి ఈ పోలీస్ సంఘం కూడా ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం।